హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిల్లంకి బ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి కంటెంట్తో చేశానన్నమాట. అది ఏంటంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీయంత్రం అమెరికాలో ఎలా ప్రత్యక్షమైంది, 22 కిలోమీటర్ల వైశాల్యంలో ఎవరు నిర్మించారు, అసలు ఏం జరిగిందనేది ఈరోజు మనం తెలుసుకుందాము. శ్రీచక్రం లేదా శ్రీయంత్రం, ఇది మన ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని అంటారు హిందువులు. పవిత్రంగా భావించే ఈ యంత్రం ఒకప్పుడు అమెరికా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం, ఆ దేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావడమే ఇందుకు కారణం. నిత్యం అమెరికా వైమానిక దళం నిఘా ఉండే ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. దీని గుట్టు తేల్చేందుకు అమెరికా పరిశోధకులు సైతం చేతులెత్తేశారు. శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు వంకర్లు లేకుండా ఖచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలు అవసరం. 1990లో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు. మరి ఈ శ్రీచక్రం అక్కడ ఎలా ప్రత్యక్షమైంది, దీన్ని ఎలా కనుగొన్నారు, దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు, ఎవరికి ఏం తేల్చారు, దీన్ని మానవులే గీశారా లేదా గ్రహాంతవాసుల అనేది, హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు గీశారు అనేది అసలు మనకి అర్థం కాని విషయం అన్నమాట. అమెరికాలో ఓ ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న బర్న్స్ ప్రాంతంలోని వేడి తీవ్రత ఎక్కువగా ఉండే ఆ వేడి అక్కడ ఉన్న సరస్సులు సైతం ఎండిపోయాయి. ఆ ప్రాంతం క్రమేణ ఎడారిలా మారిపోయింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఇదహో ఎయిర్ ఫోర్స్ కేంద్రం కూడా ఉంది. జనావాసాలు తక్కువగా ఉండే ప్రాంతం కావటంతో వైమానిక దళం తమ పైలట్లకు ఇక్కడే శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా నిత్యం బర్న్ ప్రాంతం మీదుగా వైమానిక విమానాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే వారికి ఏ రోజు ఎక్కడ శ్రీచక్రం కనిపించలేదు. పైగా అక్కడ ఉండే వేడికి ఆ ప్రాంతం మనుషులు పనిగట్టుకుని అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయడమంటే మాటలు కానే కాదు. నిత్యం నిఘా ఉండే ఆ ప్రాంతంలోకి అత్యాధునిక పరికరాలను తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. 1990లో భూమి మీద నుంచి చూస్తే ఎవరికి శ్రీచక్రం కనిపించదు. కేవలం విమానాల్లో వెళ్లే వారికి అది కనిపిస్తుంది. ఓ రోజు ఇదహో నేషనల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన పైలట్ బిల్ మిల్లర్ ఆగస్టు 10న విమానంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఎన్నడూ కనిపించిన ఆకారం కనిపించింది. అతి పెద్ద చతురస్రాకలో పెద్ద వృత్తము త్రిభుజాకారంలో ఉన్న గీతలు చూసి మిల్లర్ ఆశ్చర్యపోయాడు. పైగా అరగంట క్రితం అతను అటువైపు తిరిగాడు, కానీ ఆ సమయంలో ఆకారం కనిపించలేదు. ఇంతలో ఏమైందనేది అతడికి ఏమీ అర్థం కాలేదు. భూమిపై అనుమానాస్పదంగా ఏం కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలి. దీంతో బిల్ వెంటనే కంట్రోల్ రూమ్కి విషయం చెప్పాడు. అది ఎండిపోయిన సరస్సు ప్రాంతం కావటంతో అక్కడ జంతువులు తిరిగి ఏదో ఆకారాలు వచ్చి ఉంటాయాలి అని అధికారులు అనుకున్నారు. బిల్ పంపిన ఫోటోలను చూసిన అధికారులు నోట మాట రాలేదు. దాని గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని అక్కడ చేరుకునిందన్నమాట. ఆ శ్రీచక్రాన్ని సాధారణంగా చూడలేం. కేవలం 9,000 అడుగుల ఎత్తు నుంచి అది స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే ఏవో గీతల్లా కనిపిస్తుంది. బిల్ ప్రయాణించడానికి కొద్ది క్షణాల ముందే ఇదహో నేషనల్ ఎయిర్పోర్ట్ గార్డులు కూడా ఆ మార్గంలో ప్రయాణించారు. వారికి కూడా అవి కనిపించలేదు. ఇంతలోనే ఆకారం ఎలా వచ్చిందనేది అధికారులకు అర్థం కాలేదు. ఈ గీతలను దగ్గర నుంచి పరిశీలించగా మనుషుల అడుగులు ఏవీ కనిపించలేదు. అది ఎవరు గీసి ఉంటారో అర్థం కాలేదు. ఆధారాల కోసం ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. 3 అంగుళాల లోతు ఆ 9 అంగుళాల వెడల్పుతో నాగలితో తవ్వినట్లుగా ఆ గీతలు ఉన్నాయి. అక్కడ పరిశోధనలు చేసిన కొంతమంది అది మానవ నిర్మితం కాదు, గ్రహాంతర వాసులే ఆ పని చేసి ఉంటారని వెల్లడించారు. అది గీసింది గ్రహాంతర వాసులైతే హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది మరో అంత చిక్కని ప్రశ్నగా మారింది. దీంతో హిందూ ధర్మం గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. హిందువులు విశ్వసించినట్లే దేవుళ్ళు ఉన్నారని, వారు శక్తివంతులైన గ్రహాంతర వాసులు కావచ్చని భావించారు. భూమికి ఏదో సందేశాన్ని అందించే ఉద్దేశంతో ఈ యంత్రాన్ని గీసి ఉంటారని అనుకున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అమెరికా సైన్యం 4 రోజులు శ్రమించింది. సరిగ్గా ఆ రోజు ఉదయం దట్టమైన మేఘాలు కమ్ముకోవటం చూశామని కొంతమంది సైనికులు చెప్పారు. ఉరుములు మెరుపులు తరహాలో కాంతులు వచ్చాయన్నారు. ఎడారి ప్రాంతంలో అంత దట్టమైన మేఘాలు చూడటం అదే మొదటిసారి అని పేర్కొన్నారు. దీనిపై పరిశోధనలు జరుగుతున్న సమయంలో ఒక వీడియో విడుదలైంది.
అది ఏంటంటే ఆ వీడియోలో ఒక బృందం కర్రలు సైకిల్ చక్రాలు వాడుతూ సరస్సులో శ్రీచక్రాన్ని గీస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే అది ఫేక్ వీడియో అని ఆఖరికి తమ సొంతం చేసుకునేందుకే వాళ్ళు ఆ వీడియో సృష్టించారని పరిశోధకులు కొట్టిపడేశారు. అది మానవుల వల్ల సాధ్యం కాదని అంత పెద్ద డిజైన్ ఖచ్చితంగా అంచనా వేస్తూ నలుగురు మనుషులు అరగంట వ్యవధిలో ఎలా గీస్తారని ప్రశ్నించారు. అయితే ఆ వీడియోలో బృందం హెలికాప్టర్ను కూడా వాడుతున్నట్లు కనిపించింది. సైన్యం పహారా ఉండే ఆ ప్రాంతంలో అలాంటి అనుమతులు లేకుండా హెలికాప్టర్ ఎలా ఉపయోగించారనే సందేహాలు వచ్చాయి. హిందూ ధర్మాన్ని ప్రచారం కల్పించడం ఇష్టం లేక అమెరికాని ఆ ఫేక్ వీడియోను సృష్టించవచ్చని వాదించారు. కాలక్రమేణా ఆ శ్రీచక్రం కనిపించకుండా పోయింది. మంచు ఇసుక కమ్మేయటం వల్ల ఆ ప్రాంతం శ్రీచక్రం కనుమరుగైపోయింది. ఇక పరిశోధకులు ఏం చెప్తున్నారంటే అక్కడ శ్రీచక్రం నిజంగానే ఉంది అని చెప్తున్నారు. అది ఏడాది సెప్టెంబర్ 15న ఆ ప్రాంతాన్ని సంధించిన ఇద్దరు పరిశోధకులు డాన్ మ్యామాన్ సలైన్ డెకోర్లు కొన్ని ఆసక్తికర విషయాలు వివరించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి మిషన్లు టైర్లు మార్కులు కనిపించలేదని తెలిపారు. కేవలం తాము ప్రయాణించిన వాహనం గుర్తులు మాత్రమే అక్కడ కనిపించాయన్నారు. అక్కడ నిల్చుని చూస్తుంటే తమకు శ్రీచక్రం కనిపించలేదని అది కేవలం కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయాలంటే భారీ సంఖ్యలో తాళ్ళు యంత్రాలు అవసరమవుతాయని చెప్పారు. అక్కడ శ్రీ యంత్రాన్ని ఎలా నిర్మించారు, మనుషుల వల్ల సాధ్యమా కాదా అని తెలుసుకోవడానికి పరిశోధకులు ముందుకొచ్చారు. ఇందుకోసం కనీసం 100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఇందుకు ముందుకు రాలేదు. ఫలితంగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు కొనసాగలేదు. ఒరేగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డెడ్రూఫ్ రాసిన రీసెర్చ్ పరిశోధనలో శ్రీచక్రం గురించి శ్రీచక్ర తయారీకి మానవాతీత శక్తులు శ్రమించాయని పేర్కొన్నారు. యుఎఫ్ఏ లేదా అతీంద్రిత శక్తులే దీన్ని రూపొందించాయి. ఆధ్యాత్మిక ఘటన గురించి అమెరికా ప్రభుత్వం తమ ప్రజలకు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు అని ఆయన రాసుకున్న ఒక లేఖలో తెలియచేశారు. త్రిమూర్తులు దేవతలకు వారి వివిధ నిర్వాహకులకు కావలసిన శక్తులు ఆ జగన్మాత లేదా పరాశక్తి అందిస్తుందనే విశ్వాసం ఉంది. శ్రీచక్రాన్ని శివశక్తుల సంయోగంగా భావిస్తారన్నమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నిజంగానే అక్కడ శ్రీచక్రం భగవంతుడే సృష్టించారని మనందరము నమ్మేద్దాము.